జగన్ కేబినెట్ లో ఒక జర్నలిస్ట్ ఈసారి బెర్త్ సాధించారు, మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ జర్నలిస్ట్ కొరసాల కన్నబాబు. ముందుగా మా జర్నలిస్ట్ కుటుంబం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీవీ నుంచి కూడా ఒక జర్నలిస్ట్ గా వార్తలు రాసిన మీరు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఏకంగా కేబినెట్ మంత్రిని అవుతానని ఎప్పుడన్నా ఊహించారా? ఎప్పుడు ఊహించలేదు. నేను ఆ రోజు ఒక సామాజిక బాధ్యతతో జర్నలిస్ట్ గా ఏ విధంగా పనిచేశాను అదే విధంగా శాసనసభ్యుడిగా పనిచేశాను. ఆ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నాకు 44,000 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు పార్టీలో స్థానం ఇచ్చి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిపించడం కోసం ఆయన నిజంగా ఇవాళ మేము ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. చివరిలో వచ్చి మళ్ళీ ఒక సభ నిర్వహించి ఆ సభ మా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బేరీని మోగించారు. మళ్ళీ చివరిలో కూడా వచ్చి ఎన్నికల ప్రచారానికి ఆయన ఒక సభని ఆయన అక్కడ నిర్వహించారు. అంటే ప్రతిసారి కూడా ఈ నియోజకవర్గం గెలవాలి మనం అన్నంత ఆయనే బాధ్యత తీసుకున్నట్టుగా చేశారు. ఇవాళ జగన్ గారిని ఒకసారి చూడాలి, ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వాలనే ఒకే ఒక ఆలోచన ఇంత ప్రపంచానికి ఈ రాష్ట్రంలో కారణమైంది. దాంట్లో మేము కూడా భాగస్వాములం అయ్యాం. నేను ఆ రోజు ఎమ్మెల్యే అవుతానని ఊహించలేదు, ఈరోజు మంత్రిని అవుతానని కూడా ఊహించలేదు. నాకు మంత్రివర్గంలో చోటు ఇచ్చినందుకు ఎప్పటికీ మా జగన్ గారికి మా ప్రీతమ నేతకి రుణపడి ఉంటాను. ఎవరు చెప్పారండి మీకు ఇవాళ మంత్రి పదవి? సాయంత్రం 5:30, 5:45 టైంలో మా పార్లమెంటరీ పార్టీ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు పెద్దలు వారు నాకు ఫోన్ చేసి ఇలా మిమ్మల్ని జగన్ గారు మంత్రివర్గంలో తీసుకుంటా ఉన్నారు, చోటు కల్పించారు, రేపు అందుబాటులో ఉండండి అని చెప్పారు. చాలా సంతోషం. మా పార్టీలో మా పెద్దలందరికీ జగన్ గారికి కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, ఇతర పెద్దలు చాలామంది ఉన్నారు, అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అడుగడుగున మా జిల్లాలో శాసనసభ్యులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఎప్పుడు ఒక టీం వర్క్ చేసాము, వారందరూ కూడా నన్ను చాలా చాలా చక్కగా నాతో పాటు ఒక టీంలాగా మేము అందరం పనిచేసాము, వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. విజయసాయిరెడ్డి గారి నుంచి మీకు ఫోన్ రాగానే వాట్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ మీరు అసలు ఊహించారా ఇదంతా? నేను ఊహించలేదు. ఎగ్జాక్ట్ ఫీలింగ్ అంటే ఒకటేనండి, అంటే ప్రోబబుల్స్లో పేరు నడుస్తూ ఉంది, మీ ఛానల్స్లో వేస్తున్నారు, సోషల్ మీడియాలో వస్తూ ఉంది. కానీ నేను ఒక ప్రజా జీవితంలోకి వచ్చాను, ఒక శాసనసభ్యుడిగా రెండో టర్మ్. ఇప్పుడు నేను ఇంకా బెటర్గా చేయగలగాలి అన్నప్పుడు జగన్ గారు తన టీంలోకి నన్ను తీసుకున్నారంటే ఖచ్చితంగా ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతృప్తికరంగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. ఆయన నా పట్ల ఉంచిన నమ్మకాన్ని నేను వమ్ము చేయనని చెప్పి ఆ నమ్మకం కోసం నిబద్ధతతో, అకుండిత దీక్షతో, నిజాయితీతో పనిచేస్తాను. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. ఒక జర్నలిస్ట్గా మీ దగ్గర అపారమైన సబ్జెక్ట్ ఉంటుంది, పరిపాలనలో మీరు చాలా ఉపయోగపడతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారనుకోవాలా, లేకపోతే సామాజిక వర్గాలు ఈక్వేషన్లో కాపు కులానికి చెందినవారు కాబట్టి అందుకు మీ కేబినెట్ పదవి లభించింది అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత స్పష్టత ఈ దేశంలో మరే రాజకీయ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ లేదు అన్నంతగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నిర్ణయాలు మీకు చెప్తూ ఉన్నాయి. ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు ప్రతి నిర్ణయంలో కూడా గందరగోళాలు అవి లేవు. ఎంత స్పష్టంగా ఉన్నారంటే, ఇదిగో నేను పెన్షన్ పెంచుతాను అంటే 3,000 పెన్షన్ చేస్తానంటే మేము అందరం అన్నాం 3,000 పెన్షన్ చేస్తాను, ఇప్పుడు ఒక మాట చెప్పేయచ్చు కదా సార్, తర్వాత చూద్దామంటే లేదు క్రమంగా పెంచుతాం, విడతల వారీగా పెంచుతాం అని ఆ రోజు మాట చెప్పారు. అంటే ఒక మాట ఇస్తే నిలబడాలనే తత్వం ఆయన. కాబట్టి ఆ రకంగా ప్రతి విషయంలో కూడా ఆయన అంతే ఆచితూచి తీసుకున్నారు. ఆయనకి స్పష్టత ఉంది కనుక మమ్మల్ని అందరినీ కూడా తీసుకున్నారు. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, 2.5 సంవత్సరాల తర్వాత ఇందులో 90% మంత్రుల వాళ్ళ సేవలన్నీ కూడా పార్టీకి ఉపయోగించుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటానని కూడా చెప్పారు. అది కూడా ఒక వినూత్నమైన ఆలోచన. 5 ఉప ముఖ్యమంత్రుల్ని నేను తీసుకుంటానని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో బీసీలకి ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చారు, మీరు చూడండి ఎస్టీలకి మంత్రివర్గంలో చోటే లేదు. చివరిలో ఒక 6 నెలల పాటు పాపం ఆయన అరకు ఎమ్మెల్యే గారు నక్సలైట్ల చేతిలో చనిపోతే వారి కుమారుని తీసుకొచ్చి ఏదో ఇచ్చానన్నట్టుగా మసిపూసి మారేడిగా చేసే ప్రయత్నం చేశారు. మైనార్టీలకి చివరిదాకా చోటు లేదు. కానీ ఇవాళ మైనార్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, కాపులకి కూడా 5 ఉప ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే అంత స్పష్టత, అన్ని వర్గాల్ని కలుపుకుని వెళ్ళాలి, అందరూ ఉండాలి, దీంట్లో ఒక సమానమైన కూర్పు ఉండాలి, దీంట్లో ఒక దండ ఏ విధంగా అయితే గుచ్చుతారో అలాగా
ఉండాలనేది ఆయన ఆలోచనగా కనిపించింది. కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదు అని స్వయంగా మీ జిల్లాలోనే తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి కాపులు అత్యధికంగా ఉన్న చోటే మిమ్మల్ని కల్లిబుల్లి మాటలు చెప్పి నేను మోసం చేయలేను, కాపుల రిజర్వేషన్లు సాధ్యం కాదు, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఇంత డబ్బులు ఇస్తాను తప్ప రిజర్వేషన్ సాధ్యం కాదని కుండబొద్దులు కొట్టిన నేపథ్యంలో కాపులు బహుశా మీ అందరికీ మీ పార్టీకి ఓటేరేమోనని సహజంగా అందరూ భావించారు, కానీ అదే కాపులు మీ వెనక అండగా నిలిచారు. వాళ్ళందరికీ ఎలా కృతజ్ఞత తెలియజేస్తారు? మీరు ఒకటే గమనించండి, ఆ రోజు కాపులకి ఓటైనని కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనని ఆయన ఏం చెప్పలే, అలవి కానీ హామీలు నేను ఇవ్వలేను. కాపులు రిజర్వేషన్లు ఇచ్చే అంశం నా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి, వేరే రాష్ట్రాలతో కూడా రిజర్వేషన్ల సమస్య ఉంది. కనుక అది నేను కాపు రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు నేను సంపూర్ణంగా అంత ముందు చెప్పిన దానికి 9 షెడ్యూల్లో చేర్చడానికి ఏదైతే నేను మద్దతు ఇస్తానో దానికి కట్టుబడి ఉన్నాను. ఈలోపు మీరు ఆర్థికంగా వెనకబడతాను ఉంది కనుక ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు ఇస్తాను ఆ రోజు ప్రకటించారు. కాకపోతే మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది, దానికోసమే జగ్గంపేట సభలో ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ పిఠాపురం సభలో స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే జగన్ గారు ఒక మాట ఇస్తే ఆయన నిలబడతారు, అదే విశ్వసనీయత, అదే నమ్మకం. మీరు అన్నారు చూసారా, అయినా కాపులు ఎందుకు ఓట్లేశారంటే అది జగన్ గారి పట్ల ఉన్న నమ్మకం. మాట ఇచ్చి వెనకపోరు. చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5,000 కోట్లు ఇస్తానన్నాడు, 1,300 కోట్లు ఇచ్చాడు. రిజర్వేషన్లు ఇస్తానని ఎంత చేశాడో మీరు చూశారు. ఆ ఈబీసీలో కలిపాడు, మేము కాపులు ఈబీసీలో తెలీదు, ఏబీసీలో తెలీదు, అంత గందరగోళంలో క్రియేట్ చేసి ఏ వర్గాన్ని సుఖంగా ఉండకుండా చేశాడు ఆయన. కానీ జగన్ గారు అలా కాదు, ప్రతి వర్గానికి చాలా స్పష్టమైన ఇచ్చేస్తుంది. మీకు రాజకీయ అవకాశం కల్పించిన, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిపించిన చిరంజీవి గారికి, మీరు ఎంతో అభిమానించే మీ చిరంజీవి గారికి మీరు మంత్రి అయిన సందర్భంలో ఏమన్నా ఫోన్ చేసి చెప్తారా? ఇప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను ఆయనకి, ఎందుకంటే నేను ఇవాళ రాజకీయాల్లోకి రావడానికి చిరంజీవి గారు ఆ రోజు నన్ను ఒక విత్తనంలాగా రాజకీయాల్లో నాటారు, నాకు ఆ రోజు ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు జగన్ గారు నన్ను ఇంకా తీసుకెళ్ళి నన్ను మద్దతిచ్చి మంత్రిని చేశారు. జగన్ గారు నాకు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారనంటే ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చిరంజీవి గారు నన్ను ఆ రోజు మొట్టమొదటి గుర్తించారు, ఆయనకు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను, రుణపడి ఉంటాను. జర్నలిస్ట్గా మీతో గతంలో కలిసి పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ మీరు మంత్రి అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు కూడా చాలా గర్వంగా ఉందని చెప్తున్నాను. ఇది కన్నబాబు చెప్తూ ఉన్నారు, ఒక జర్నలిస్ట్గా ప్రస్థానం ప్రారంభించి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మళ్ళీ ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి కూడా అవుతున్నారు కురసాల కన్నబాబు. దాదాపు 15 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా పనిచేసిన ఆయన ఇప్పుడు ఒక మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం అనేది కాస్త అరుదైన విషయం కానీ మనం భావించాలి. కెమెరా పర్సన్ రవితో కలిసి అశోక్, ఎన్టీవీ విజయవాడ నుంచి.